이게 무슨 일이야? 이게 무슨 일이야? నేనే బయట ఉన్నప్పుడు చాలా మంది నేను లిరిసిస్ట్ నండి, నేను బాగా రాస్తాను, నేను పాడతాను, కథలు రాస్తాను, లేకపోతే నేను యాక్టర్ని, ఇంతమంది చాలా మంది అప్రోచ్ అయ్యి ఉన్నారు. వాళ్ళందరికీ అప్రోచ్ అనేది లేకుండా పోయింది. వస్తే మోసం ఎక్కువ జరిగింది. సో రావద్దనే డిసైడ్ అయ్యారు. వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి 103 సంవత్సరాల తర్వాత ఒక ప్రాపర్ ప్లాట్ఫామ్ కావాలి అనేది ఈ పోర్టల్ అండి.